హర్యానాకు క్రీడలకు ప్రత్యేక అనుబంధం ఉంది. దేశానికి దిగ్గజ క్రీడాకారులను అందించిన రాష్ట్రాల్లో హర్యానా ఒకటి. క్రీడలు క్రీడాకారులను ప్రోత్సహించడంపై ఈ రాష్ట్రం ప్రత్యేక దృష్టి పెడుతుంది. ఇక్కడి యువతలో ఎక్కువ శాతం స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు సాధించిన వాళ్లే. హర్యానాలోని కొన్ని గ్రామాలు ఫుట్బాల్ కు, మరికొన్ని బాక్సింగ్ కు, ఇంకొన్ని గ్రామాలు కబడ్డీ ఆటలకు ప్రసిద్ధి. పానీపత్ నుంచి 28 కిలోమీటర్ల దూరంలో ఉన్న అహర్ బాస్కెట్బాల్ ను ప్రేమించే ఓ ఊరు. ఔత్సాహికులకు శిక్షణనిచ్చేందుకు ముగ్గురు కోచ్లను నియమించారు. అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఊర్లోని ప్రతి ఒక్కరూ బాస్కెట్బాల్ ఆడతారు. భారత జట్టులో ఈ ఊరు నుంచి చాలా మంది ఆడారు. 2012లో బాస్కెట్బాల్ ఆడటం ప్రారంభించాను. ఇప్పటి వరకు 15 సార్లు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నాను. మొత్తంగా 5 పతకాలు సాధించాను. ఊరంతా జాతీయ అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లే కనిపిస్తారు. దేశం కోసం ఆడి స్పోర్ట్స్ విభాగంలో సైన్యంలో చేరిన వారు చాలా మంది ఉన్నారు. సర్వీసు నుంచి పదవీ విరమణ పొందిన ఆటగాళ్లను ఊర్లో చూడొచ్చు. జాతీయ స్థాయి పోటీల్లో చాలా సార్లు పాల్గొన్నా. ఆ తర్వాత స్పోర్ట్స్ కోటా ద్వారా భారత సైన్యంలో చేరా. 22 ఏళ్ల పాటు సేవలందించిన తర్వాత పదవీ విరమణ పొందా. మా ఊర్లోని ఈ తరం బాస్కెట్బాల్ ఎంతో ఇష్టంగా ఆడుతున్నారు. వాళ్లలో ఎంతో మంది జాతీయ స్థాయిలోనూ ఆడారు. బాస్కెట్బాల్ కోసమే ఈ గ్రామ ప్రజలు ప్రత్యేక సంప్రదాయం పాటిస్తున్నారు. దేశం తరపున ఆడి పతకాలు తేవడం ప్రారంభమైన దగ్గర నుంచి పుట్టిన ప్రతి బిడ్డ ఆటగాడు కావాలని ఆశీర్వదిస్తూ పీలియా అనే వేడుక నిర్వహిస్తారు. ఆ సమయంలో శిశువులకు బాస్కెట్బాల్ నే కానుకగా ఇస్తారు బంధువులు. మా ఊర్లో ఎక్కువగా ఆడే ఆట బాస్కెట్బాల్. పీలియా వేడుక సమయంలో శిశువులకు బంధువులు బాస్కెట్బాల్ నే కానుకగా ఇస్తారు. మా ఊర్లో బాస్కెట్బాల్ కు మంచి క్రేజ్ ఉంది. లడ్కే సర్వీస్ పో జాతే హై. గ్రామంలో బాస్కెట్బాల్ అమితంగా ఇష్టపడేవారు ఉన్నారని కోచ్ దీపక్ శర్మ చెప్తున్నారు. బాస్కెట్బాల్ వల్ల మా ఊరి నుంచి 60 మందికి పైగా క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి. పాఠశాల స్థాయి ఆటలైనా అసోసియేషన్ పోటీలైనా ఈ ఊరు నుంచి ప్రతి టోర్నమెంట్లో కనీసం 5-6 ఆటగాళ్లైనా పాల్గొంటారు. బాస్కెట్బాల్ పై ఈ ఊరి యువత చిన్నారులకు ఉన్న ఆసక్తి చూస్తుంటే జాతీయ స్థాయిలోనే కాదు అంతర్జాతీయ వేదికలపైన హర్యానాకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టే సత్తా ఉందని అర్థమవుతోంది. కానీ ఆర్థికంగా వారికి కొంత చేయూతనివ్వాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ క్రీడా విభాగం ఈ గ్రామంపై దృష్టి సారిస్తే ఇక్కడి ఆటగాళ్లు దేశం మెచ్చే దిగ్గజ ఫుట్బాల్ క్రీడాకారులుగా ఎదుగుతారనడంలో అతిశయోక్తి లేదు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం డౌన్లోడ్ చేసుకోండి ఈటీవీ భారత్.